కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ట్విట్టర్ వార్ ఓ రేంజ్ లో సాగుతుంది. కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా గులాబీ పార్టీ ట్విట్టర్ వేదికగా జంగ్ సైరన్ మోగించింది. కాంగ్రెస్ వైఫల్యాలను వరుసగా ట్వీట్ పెడుతూ స్పీడ్ పెంచింది. కొత్త ప్రభుత్వం రావడంతో కరెంటు కష్టాలు స్టార్ట్ అయ్యాయని ఫైర్ అవుతుంది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో మంత్రి సీతక్క సమావేశంలో విద్యుత్ కు అంతరాయం కలిగింది. ఈ వీడియోను పోస్ట్ చేసి కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలకు ఇదే నిదర్శనమని చెబుతుంది. మరో ట్వీట్ లో రైతు పాలిట రాబందులా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందని మండిపడింది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో సాగునీటి ఎద్దడితో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో సాగు సగానికి పరిమితమైందని మరో ట్వీట్ చేసింది. 3,05,000 ఎకరాలకు ముంపు పొంచి ఉందని తెలిపింది. ఇసుక దందాలో మంత్రి పిఏ అని మరో ట్వీట్ చేసింది. ధూపదీప నైవేద్యానికి ప్రభుత్వం మంగళం పాడిందని ఆరోపించింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఆర్టీసీకి మొండి చేయి చూపించిందని, పెండింగ్ అంశాలను గాలి కొదిలేసిందని విమర్శలు చేసింది. ఉద్యోగుల విలీనంపై క్లారిటీ లేదని, బకాయి ఉన్న 2 వేతన సవరణల జాడ లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని మరో ట్వీట్ పెట్టింది కేసీఆర్ పార్టీ. మరోవైపు బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ కూడా తగ్గేదేలే అన్నట్టుగా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంది. ట్విట్టర్ వేదికగా సెటర్లు వేస్తుంది. ఆశతో అధికారమిస్తే ఆశల మీద నీళ్లు జల్లి అందిన కాడికి దోసుకొని పాయేదొరా అంటూ ట్వీట్ చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఏమో అనుకున్నామని, అధికారం కోసం అందరినీ మోసం చేశారని విమర్శలు చేసింది. నీళ్ల పేరుతో ప్రాజెక్టులలో, నిధుల పేరుతో పథకాలలో, నియామకాల పేరుతో గ్రూప్ 1 పేపర్ లీకేజీలలో అవినీతికి పాల్పడి తెలంగాణ సమాజానికి తీరని ద్రోహం చేసిన దొర ఈ పాపం ఊరికే పోదు అంటూ వరుస ట్వీట్లు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా, ఆనందాన్ని డబుల్ చేస్తామని, మీ ఆనందాన్ని డబుల్ చేసుకుంటువి, ప్రజల బాధలు డబుల్ చేస్తేవి అని కేసీఆర్ టార్గెట్ గా ట్వీట్ వార్ నడుస్తుంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల ట్వీట్ వార్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలపై ఈ సోషల్ మీడియా వార్ ఏ మేరకు ఎఫెక్ట్ చూపిస్తుందో వేచి చూడాలి.